సో మోస్ట్ ఎక్సైటింగ్ మూమెంట్ ఇప్పుడు రెడీ అవ్వాలి నా ఎంగేజ్మెంట్ కి. పెళ్లి కూతురు నేను, రెడీ అవ్వాల్సి నేను. రెడీ అవుతుంది ఎవరు చూడండి. దుర్గా నాకు చైర్ కావాలి. దుర్గా వెల్కమ్ టు వా వైష్ణవి. సో మోస్ట్ ఎక్సైటింగ్ మూమెంట్ ఇప్పుడు రెడీ అవ్వాలి నా ఎంగేజ్మెంట్కి. చాలాసార్లు చాలా మ్యారేజెస్కి, ఎంగేజ్మెంట్కి, ఆ పెళ్ళికి, ఈ పెళ్ళికని, సీరియల్స్లో రియల్గా కాదు ఓకే నా పెళ్ళికని చెప్పి రెడీ అయ్యాను. అప్పుడు లేని టెన్షన్, ఆబ్వియస్గా రియల్ పెళ్ళి కాబట్టి ఇప్పుడు ఉంటుంది. ఎలా రెడీ అవ్వాలి, నాకు పైగా గంటే టైం ఉంది, లిటరల్లీ గంటే టైం ఉంది ముహూర్తానికి. ఈ గంటలో నేను రెడీ అవ్వాలి కదా బేసిక్గా. అసలు ఏం జరుగుతుంది తెలుసా, యూ కమ్ విత్ మీ. ఇప్పుడు దాకా నన్ను వాడుకొని జనాలు ఆడుకున్నారు. ఎలాగంటే పెళ్లి కూతురు నేను, రెడీ అవ్వాల్సి నేను. రెడీ అవుతుంది ఎవరు చూడండి. అన్ని లాస్ట్ మినిట్లోనే కష్టాలు వస్తున్నాయి, మనం అన్ని భరించలేము. నేను రెడీ అవ్వాలి, నా లగేజ్ ఇంకా రాలేదు. సో ఓకే, లగేజ్ వచ్చేలోపు జిడ్డు జిడ్డుగా తయారయ్యాను కదా, అట్లీస్ట్ ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ అవుదాము లగేజ్ వచ్చేలోపు. సో ఓకే, ఫేస్ వాష్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఏది తీసిపెట్టారు, ఫైన్, అట్లీస్ట్ ఇదన్నా నా బ్యాగ్లో ఉంచుకున్నందుకు హ్యాపీగా ఉంది. సో ఇది మీకు తెలుసు, నేను మళ్ళీ కొత్తగా చెప్పక్కర్లేదు, ఇది డెర్మావైవ్ హైడ్రా క్లెన్సర్. సో ఈ క్లెన్సర్తో నేను ఫేస్ వాష్ చేసుకున్నాను, అందరికీ తెలుసు. వాటర్ రావట్లేదు, పదండి. అన్నీ నాకే ఇలా ఎందుకు జరుగుతున్నాయి. సో ఇదే స్పెసిఫిక్గా ఎందుకు వాడతానంటే, ఇది న్యాచురల్ ఓట్ మీల్తో చేశారు అండ్ స్కిన్కి పిహెచ్ బ్యాలెన్స్ కావాల్సింది ఉంటుంది కాబట్టి నాకు ఇది ఇష్టం. అండ్ ఫేస్ వాష్ చేసుకుంటే టైం లేదు. ఓకే అమ్మా, అయిపోయింది. నెక్స్ట్ రొటీన్కి వెళ్ళిపోవాలి, ఇంకా లగేజ్ రాలేదు. ఈలోపు ఫేస్ కొంచెం డ్యాప్ చేసేసుకొని మాయిశ్చరైజర్ వేసేసుకుందాం. నా మాయిశ్చరైజర్ అట్లీస్ట్ ఈ బ్యాగ్లో ఉంటే బెటర్. నాప్కిన్స్ ఏం తీసుకొని రాలేదు మొత్తం, అడావిడి అడావిడి. ఓకే నెక్స్ట్ మన స్కిన్ కేర్కి నా బ్యాగ్లో ఉన్నాయి, అమ్మే దొరికేసింది. సో ఈ మాయిశ్చరైజర్ గురించి మీకు మళ్ళీ సెపరేట్గా చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. న్యూట్రీడర్మ్ వల్ల వైటమిన్ ఈ మాయిశ్చరైజింగ్ లోషన్, ఇది నేను మేకప్ మీ ముందు వాడతాను. నాకే కాదు అన్ని స్కిన్ టైప్స్కి, అన్ని ఏజెస్ వాళ్ళకి సెట్ అయ్యే మాయిశ్చరైజింగ్ లోషన్ అన్నమాట. బేస్కి ముందు యూస్ చేయడం వల్ల ప్రైమర్ కమ్ మాయిశ్చర్ రెండు ఉంటుంది మన స్కిన్కి. ఇంకా వచ్చేసింది నా డ్రెస్, నెక్స్ట్ డ్రెస్ చేంజ్ చేసుకొని మేకప్కి వెళ్ళిపోవడమే డన్. ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను, ఆగండి. అసలు వీళ్ళకి పని తెలుసాలి, ఇలా ఉంది మరి పరిస్థితి. నేను ఇంకా మొదలు పెట్టలేదు, దాన్ని సగం అయిపోయింది. ఆగండి, డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను, ఆగండి. డ్రెస్ అయింది, ఇంకా ఏం కాలేదు. బట్ నాకు ఎంత నచ్చింది డ్రెస్ అంటే, ఈ డ్రెస్కి ఒక డీటెయిల్డ్ బ్లాగ్ క్లియర్గా చేస్తాను ఏంటి, ఎలాగ, ఎక్కడ, ఎప్పుడు అనేది. సో నెక్స్ట్ ఒక ఆ స్పెషల్ వీడియో కోసం కూడా చూడండి. బట్ నేను ప్రస్తుతానికి అయితే రెడీ అవ్వాలిరా బాబోయ్, చాలా పని ఉంది, రెడీ అవ్వాలి తప్పదు. ఇంకా దుర్గాని ఆ ప్లేస్ నుంచి బయటకు నెట్టి పంపించేసేయాలి. మండుతున్నట్టుంది, పదండి. మనం పని అయితే మనం చూసుకోవాలి కదా. హలో మేడంజీ, నేను రెడీ అవ్వాలి. ఓ నో, కాదు మేడం. దుర్గా లే, దుర్గా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను, డ్రెస్ చేంజ్ అవ్వలేదు మీకు. నాకు చెమటలు వచ్చేస్తున్నాయి టెన్షన్కి కదా దుర్గా. నాకు రిలాక్స్ అయితే తర్వాత ఈ మాత్రం కూడా ఉండదు దుర్గా, ఇంకా దారుణంగా చెమటలు వస్తాయి దుర్గా. సరే నా డ్రెస్ ఎలా అని చెప్పలేదు, ఇది కుళ్ళు అంటారు.
Average. Cool possessiveness. Lehe nilunam. మీ కష్టం పగవాడి కూడా రాకూడదు గురుగారు. మరేరా కూల్ వైషు కంగారు ఏం పడకు, అంత మంచి టీం ఉన్నారు. సో మా బ్యూటిఫుల్ మేకప్ ఆర్టిస్ట్ ఉన్నారు కాబట్టి నాకు టెన్షన్ లేదు. ఇద్దరు ఫటాఫట జస్ట్ కళ్ళు మూసుకొని నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేలోపు నా ఫోన్లు మాత్రం మాకు వచ్చే జీవితం చూసి ఎవరా దీన్ని తలపొకరు, ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడతాంది. సో మా బ్యూటిఫుల్ మేకప్ ఆర్టిస్ట్లు ఉన్నారు కాబట్టి జస్ట్ ఇలా నేను వెళ్ళొచ్చేలోపు దాన్ని అక్కడ ఎక్కడి నుంచో ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఓకే, వీళ్ళు చాలా బాగా మేకప్ వేస్తారు. మిస్సెస్ భాగ్య గారు, హాయ్ చెప్పండి మా వ్యూస్కి. సో మీ కూడా ఒకవేళ మీ మ్యారేజెస్ మీ ఈవెంట్స్ ఏమైనా కావాలి అంటే వీళ్ళ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సూపర్ ఫైన్ క్వాలిటీ ఉంటుంది మేకప్ కానీ హెయిర్ డ్రెస్సింగ్ కానివ్వండి. సో మీకు కూడా కావాలంటే కింద వీళ్ళ డీటెయిల్స్ ఇస్తాను, వెళ్ళి మీరు కూడా బుక్ చేసుకొని మీరు మీ ఎంజాయ్మెంట్ మీ ఈవెంట్స్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి, అందంగా ఉంటారు. ఓకే, సో వీళ్ళు చేస్తున్నా కూడా వాళ్ళని వదలట్లేదు పాపం. దాన్ని దుర్గా నాకు చైర్ కావాలి దుర్గా. రివర్స్లో ఉంది కదా సిచ్యుయేషన్, నేను అక్కడ ఉండాలి, దానికి వెయిట్ చేసే ఆప్షన్ ఉంది, అయినా అది అక్కడ కూర్చుంది. నాకు అది ఇక్కడ ఉండొచ్చు, నాకు టైం అయిపోతుంది, అయినా కూడా అది అక్కడే ఉంది, నేను ఇక్కడే ఉన్నాను. మేడం మీరు తీసుకొని చేశారండి రిసీవింగ్. సో ఈరోజు నా థీమ్ చాలా సింపుల్ మేకప్, బ్రైడ్ 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 అని ఓ వేసేసుకుంటారు కదా, అలా కాకుండా రూల్స్ బ్రేక్ చేసి లైట్ మేకప్ అనుకుంటున్నాను నేను. ఐబ్రోస్ నేను మూవ్ చేయలేను, మేకప్ జరుగుతుంది ఆన్ ది గో. సో సగం సగం ఏం చూస్తారు, కొంచెంసేపు ఆగితే మొత్తం క్లియర్గా రెడీ అయిపోతుంది. కొంచెం స్మోక్ ఎఫెక్ట్, స్మోక్ ఎఫెక్ట్ కావాలా? లైట్గా ఇచ్చి బింగ్ ఏమి ఇవ్వద్దు, వద్దు లైట్, ఇక్కడ దాకా ఇచ్చేసి దాన్ని స్మచ్ చేస్తాం. ఓకేనా? ఓకే, కాదంతా మళ్ళీ స్మచ్ చేస్తాం. ఎన్నో అనుకుంటాం లాస్ట్ మినిట్ అన్ని ఇలానే టెన్షన్స్ అవుతుంటాయి. ఓకే, నాట్ బ్యాడ్ అని అనుకుంటున్నాను. అట్లీస్ట్ నా ఫొటోస్ రీల్స్ తీసుకుందాం అనుకున్నాను, చాలా చేద్దామని అనుకున్నాను. మా ఫోటోగ్రాఫర్స్ పాపం చాలా వెయిట్ చేస్తున్నారు. సారీ రవి గారు, ఏమనుకోద్దు, ముహూర్తం టైం అవుతుంది, మన మిగతా అంతా ఏం చేయాలో చేద్దాం. ఒక పెళ్లి కూతురు ఇంత హడావిడిగా ఉండడం మేబీ నేనే అనుకుంటా. ఎవ్వరు గ్యాంగ్ లేకుండా షూటింగ్కి ఎలా వెళ్తాను అలా ఆగే వస్తున్నా లిటరల్లీ. ఇది ఏం చేయాలి, ఎలా వేసుకోవాలి, టైం లేదు, ఏం లేదు. ఓకే, ఇది నాట్ బ్యాడ్, బాగుందబ్బా. హలో, ఎప్పుడొచ్చావు? సూపర్ ఉన్నా, థ్యాంక్ యూ. కానీ నేను లేట్గా వచ్చాను. అంటున్నాయి సారీ, బాగుందా?
బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. యాక్చువల్లీ బాగుంది, అందరూ అందరూ చూసి చూసి కంపేర్ చేస్తే అస్సలు బాగాలేదు. ఓవర్ యాక్టింగ్ చేయకు. సో దిస్ బ్యూటిఫుల్ శారీ అండ్ ఆల్సో జ్యువెలరీ మీకు అందరికీ తెలుసు నేను ఎక్కడ పర్చేస్ చేశాను అని, ఫ్రమ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఇలాంటివి ఈ లుక్ నాకైతే నచ్చింది, మీకు కూడా ఒకవేళ నచ్చితే కనుక డెఫినెట్గా వెళ్ళి షాపింగ్ చేయండి. అండ్ ఇప్పుడు వెనక వెంటనే పూజకి వెళ్ళాలి. అమ్మా పూజారు అయితే అమ్మా రెడీ అమ్మా రెడీ అమ్మా రెడీ రండి. ఆయన అయితే మరి అసలు ఆగనే ఆగట్లేదు అబ్బా, ఎంతసేపటికి అమ్మాయిలు ఎంతసేపు రెడీ అవుతారు, అమ్మాయిలకి టైం కావాలి అబ్బా రెడీ అవ్వడానికి. అందులోనే నేను ఇందాక ఒక వన్ అవర్లోనే రెడీ అయ్యాను ఘాగ్రా వేసుకుని. ఇప్పుడైతే లిటరల్లీ ఒక 15 మినిట్స్లోనే శారీ వేసుకుని వచ్చేసాను. ఇప్పుడు వెళ్ళాలి కదా, పూజ చేయాలి కదా, చాలా గందరగోళాలు ఉంటాయి, చాలా ఉంటాయి కాబట్టి ప్రశాంతంగా వెళ్ళి పూజ చేసుకుని వస్తాను. పూజ లోపలికి ఏంటి ఎక్కడ ఎలాగనే మొత్తం మీరు నెక్స్ట్ వీడియోలో చూసేసేయండి. సో ఇప్పటి వరకు అయితే టాటా బై బై, మొత్తం కమింగ్ సూన్, బై బై.